తిరుపతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ బహిరంగ సభ చర్చనీయాంశమైంది. నిన్న మొన్నటి వరకు రాజకీయంగా సైలెంట్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా సభ పెట్టాలని నిర్ణయించడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అటు జనసేనాని సభ కోసం కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తిరుపతికి చేరుకుంటున్నారు. తన అభిమాని హత్య విషయం తెలిసి తిరుపతి వెళ్లిన పవన్ శ్రీవారి దర్శనం తరువాత జనసేన నాయకులతో రహస్యంగా సమావేశమయ్యారు. తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ చేశారు. జనసేనాని నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం, ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. ఇందిరా మైదాన్లో జనసేన ప్రస్థానం పేరుతో సభ నిర్వహించాలని భావించారు. దానికి పోలీసుల నుంచి అనుమతిని కూడా తీసుకున్నారు. అయితే శాంతియుతంగా సభ నిర్వహించాలని తిరుపతి ఎస్పీ విజయలక్ష్మి సూచించారు. మనకేం ఇన్ఫర్మేషన్ ఏదండి? లేదండి, ఏం లేదండి. జనరల్ గా అందరు పీస్ఫుల్ గా ఉండాలని చెప్పేది ఉద్దేశం. మిగిలిన ఉంటే అధ్యక్షులు గారు చెప్తారు. థ్యాంక్ యూ. అవును సార్. కోఆపరేట్ చేస్తామారండి. అంటే మన ఏదో తక్కువ ఉన్నారని చెప్పారు, మనం వాలంటీర్స్ పెట్టుకోమన్నారు, మేము పెట్టుకుంటామని చెప్పాం. సో కలిసి జాగ్రత్తగా చేసుకుందామని చెప్పారు. సో వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు, మేము కోఆపరేట్ చేస్తాం. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న పవన్ ఇలా ఒక్కసారిగా బహిరంగ సభ ఏర్పాటు చేయడం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. బహిరంగ సభ పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. దానికోసం దాదాపు వారం రోజులు కసరత్తు ఉండాలి. ఈ నేపథ్యంలో పవన్ తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించిన తరువాత ఈ సభ పెట్టాలని నిర్ణయించారా లేక ముందుగానే సభకు ప్లాన్ చేశారా అన్నది ఆసక్తికరంగా మారింది. గడిచిన కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం సరిగ్గా స్పందించకపోయినా ఆయన ప్రశ్నించకపోవడంపై విమర్శలు చెలరేగాయి. దీంతో ఇప్పుడు తిరుపతి సభలో పవన్ ఏం మాట్లాడుతాడన్నదే ఆసక్తికరంగా మారింది. ఆయన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు దిశానిర్దేశం చేస్తారా లేదా టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతారా, దానిపై కేంద్ర వైఖరిని లేవనెత్తుతారా అనేది సగటు అభిమాని కార్యకర్తల మదిలో మెదులుతున్న ప్రశ్నలు. సమయం వచ్చినప్పుడు ప్రత్యేక హోదాపై మాట్లాడుతానన్న పవన్ తిరుపతి సభలో దానిపై మాట్లాడుతారా లేక కేవలం కార్యకర్తలతో పార్టీ బలోపేతానికి సంబంధించిన విషయాలే మాట్లాడతారా అనేది సస్పెన్సే. ఇకపై క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తిరుపతి వేదికగా జరగనున్న సభతో జనసేన ప్రస్థానం మొదలవుతుందని అందరూ భావిస్తున్నారు. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో పవన్ పర్యటన ఉండే అవకాశాలున్నాయి. అది మార్చి 14, 2014 హైదరాబాద్లోని మాదాపూర్ నోవటల్. జై పవన్ కళ్యాణ్ నినాదాలతో హోరెత్తుతోంది. వందలాది మంది అభిమానుల సమక్షంలో జనసేన పార్టీని స్థాపిస్తున్నట్లు చెప్పారు. అంతే, ఓవెత్తున యువ కెరటం ఎగసిపడింది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. జనసేన పార్టీకి గుర్తింపు లేదు. ఏం చేస్తారు అనుకున్న సమయంలో పవన్ బీజేపీ టీడీపీ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఏపీలో టీడీపీ విజయఢంకా మోగించింది. అయితే ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు పవన్. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లతో మాత్రమే ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు జనసేన పార్టీకి గుర్తింపు వచ్చింది. ఇక పవన్ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెడతారని అందరూ అనుకున్నారు. ఒకటో రెండో సినిమాలు పూర్తి చేసి 2019 ఎన్నికలే టార్గెట్గా ప్రజల ముందుకొస్తారని భావించారు. కానీ మళ్లీ సస్పెన్స్ కొనసాగింది. జనసేనాని జనంలోకి రాలేదు. దారి లేని దారు
ఇక నుంచి పార్టీని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు పవన్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. వేరే హీరో అభిమానుల చేతిలో ప్రాణాలు వదిలిన తన అభిమాని వినోద్ రాయల కుటుంబాన్ని పరామర్శించేందుకు తిరుపతి వెళ్లారు పవన్. వినోద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్నారు. అనంతరం తనకు కేటాయించిన గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. అయితే తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న పలువురితో రహస్యంగా భేటీ అయ్యారు. తిరుపతి వేదికగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా తిరుపతి తర్వాత అన్ని జిల్లాల్లోనూ పార్టీ బహిరంగ సభను నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో టీడీపీకి సపోర్టు చేసిన జనసేన తీరు చూస్తుంటే 2019 ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జనసేన కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసి.